సో కృష్ణ గారు మీ మీద వచ్చిన కేసు విషయంలో ఇప్పుడు చాలా తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ అయింది దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది కాకపోతే మీ మీద మీరు అన్నది ఎలికేషన్ ఏంటంటే మీరు పెట్టేది ఇది కేవలం కక్ష పూర్త జరిగే కింద నా మీద చేసినటువంటి ఇదంతా నిరికించే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆ పార్టీలు ఉన్నారు ఆ పార్టీకి పని చేసినటువంటి అంశాలు ఉన్నాయి సో ఏంటి మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడం వెనక కీలకమైన అంశాలు ఏమైనా ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటులో దొరికిర్రు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటున్నట్టున్నది ప్రభుత్వంలో కూడా ఉన్నారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మరి ఏం ఒత్తిడి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ ఒకటి దీంతోనే ఏదో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అవుతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే క్రిషాంకు ఒక్కడు కాదు పని జరుగుతూనే ఉంటుంది లక్షల మంది ఉన్నారు కేసీఆర్ గారు అంతమందిని మ్యానుఫ్యాక్చర్ చేసిరు తయారు ఎంతో మంది నాయకులను చేశారు దాంతో ఎవ్వరు కూడా ఆగరు కానీ దీంతోనే ఏదో పెద్ద మేము భయపడిపోతాం కావచ్చు ఓ ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్కి తిప్పినాము జైలుకి పంపించినాము కస్టడీకి పంపించినాము అని అంటే మాకు ఒక వ్యవస్థ ఉన్నది బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది వాళ్ళు పోరాటం చేసిర్రు కొంచెం డిలే అయి ఉండొచ్చు కాక దాదాపు ఏడు జడ్జిలను మార్చి ఇవన్నీ ఇబ్బందులు పెట్టి ఇవన్నీ చేసారు కానీ మేమే చెప్తున్నాం ఈ కేసు కొనసాగాలే బెయిల్ అయిపోయింది కదా తర్వాత కథము అయిపోయింది మర్చిపోద్ది అంటే మర్చిపోయేది లేదు దీంట్లోకి వెళ్ళి తేలాలి మేము తప్పు చేసినామా బీఆర్ఎస్ తప్పు చేసిందా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిరని తేల్చండి అప్పటి వరకు నడిపియండి ఎందుకంటే వాస్తవానికి ఒక పనికి మాలిన కేసు ఆ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్స్ అవి స్టేషన్ బెయిల్ కాదు కోర్టు దగ్గర బెయిల్ కాదు రోజు 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 నడిపించిర్రు దాన్ని సరే అయినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆట ఇప్పుడే మొదలైంది రేవంత్ రెడ్డి గారు మీరు జైలుకు పంపించారు కదా అది కూడా తప్పుడు కేసులో జైలుకు పంపించారు కదా చలో ఎదుర్కుంటాం పోరాటం చేస్తాం ఇందులో అయితే కేటీఆర్ గారు అన్నట్టు మా నాయకుడుగా వారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కఠినంగా శిక్ష పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మేము తప్పు చేయకపోతే ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా రాష్ట్రానికి నిజాలే చెప్తాను ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది కదా మరి దాన్ని నువ్వు మిస్లీడ్ చేసిన ఒక ఫోర్స్డ్ లెటర్తో ముఖ్యమంత్రి తన వ్యక్తిగత హ్యాండిల్తో సీఎంఓ కూడా తన వ్యక్తిగత హ్యాండిల్లో పెట్టిండు సో ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం టార్గెట్ బలమైన ఎందుకు టార్గెట్ చేయాలి సామాన్యుగా అందరిలాగానే పోరాటం చేస్తున్నాము అందరూ చేస్తున్నారు అందరు సోషల్ మీడియాలో పెడుతున్నారు మేము పెడుతున్నాము మరి వారికి ఏమైనా నొప్పి ఉన్నదో ఆ మొబైల్ ఫోన్లో ఏమున్నదో ఏం తీసుకోవాలని ఉన్నదో ఏం మా మా పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందిని జర్నలిస్టులను యూట్యూబ్లో పనిచేసే వాళ్ళని ఇవాళ కొత్తగా అందరి మీద అవుతున్నాయి నిన్న మొన్న మాట్లాడారు కదా ఛానల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమన్నా మాట్లాడితే కూడా మీడియా వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురు నేస్తాము అని చెప్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళకందరికీ మేము అండగా ఉంటాం ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నాం మా బాధ్యత జర్నలిస్టులు కానివ్వండి గ్రామస్థాయిలో ఎంతోమంది మాధవ్ అనే పెదపల్లిలో మా సోషల్ మీడియా వారియర్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు అందరి కోసం కూడా ఉంటాం సో ఈ నెట్వర్క్ని మీకు కావాలా అది మేము మమ్మల్ని డైరెక్ట్ అడిగితే భవన్లోనే చెప్తాం కదా మా సభ్యత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది అది కావాలంటే ఆర్టీఐ వేస్తారో కేసీఆర్ గారికి ఒక లేఖ రాయండి మీ పార్టీలు ఎంతమంది ఉన్నారు ఏంటిది అని అడిగితే డీటెయిల్స్ చెప్తాం దానికోసం మా మొబైల్ ఫోన్ ఏందండి కొత్తగా అసలు వ్యక్తిగతంగా రేపు నిజంగా కూడా ఏ కేసు అయినా కూడా ఫోన్ ఎందుకు మీరు వేసిన కేసు ఏంది ఫోర్ జరియా అని అన్నారు ఫోర్ జరియా అంటే ఏంది సంతకం మార్చి మరి సంతకం మార్చడం అంటే చేతితోనే మారుస్తారు మరి మొబైల్ ఫోన్ ఎందుకు కావాలి అందులో ఐటీ యాక్ట్ కూడా లేదు సో టార్గెట్ వేరే టార్గెట్ వేరే దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వేరే ఒకటి ఏంది ఎలక్షన్స్లో పాల్గొనొద్దు అనే ప్రయత్నం ఇప్పుడు మొదటిసారి నాకు కేసీఆర్ గారు అసైన్మెంట్ ఇచ్చిర్రు రోడ్ షోలో ఉన్నాను మంచిగా పదిహేడు రోజులు రోడ్ షోలో వారితో పాటు ఉందామంటే ఏడు రోజులకే అయిపోయి మీరు ఎత్తేస్రు పది రోజులు స్వాహా పది రోజులు రోడ్ షోలో లేను ఎలక్షన్లో కూడా మనం పాల్గొనలేము కావచ్చు అని అనుకున్నా కానీ ఇప్పుడు బయటకు వచ్చిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత సాయన్న గారి కూతురు నిలబడ్డది పోతా ఓటేస్తాను ఈ రెండు రోజుల్లో ఎంత పని చేయగలుగుతానో అందరికి ఫోన్లు చేసి కూడా చేస్తాం ప్రచారం అయిపోతుంది సో ఒక్కటేందంటే ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు అంటే మస్తు మాటలు మాట్లాడారు ప్రశ్నించే గొంతుగా ఎక్స్ వైజ్ హెడ్డర్ మూడు నెలలు మూడు నెలల్లో ఎక్స్పోజ్ అయిపోయారు రేవంత్ రెడ్డి గారు మోదీని మించిపోయినావు నువ్వు జడ్జిల మీద ఇన్ఫ్లుయెన్సు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్సు జైళ్ళ మీద ఇన్ఫ్లుయెన్సు దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్కటి నాకు సంతోషం ఏంటంటే ఈ కేసులో ఆర్గనైజ్డ్గా పార్టీ మా సోషల్ మీడియా వారియర్సు న్యాయవాదులు జర్నలిస్టులు అందరు కలిసి పనిచేస్తేనే నేను ఈరోజు బయటకు వచ్చినా లేకుండా అసలు నిన్న రాకపోయే వాడిని కాదు నిన్న జైలు బయటకు వచ్చినాక మీడియా ముందు ఎన్నో మాట్లాడదాం అనుకున్నాం కానీ మాట్లాడలేకపోయినాం ఎందుకంటే అసలు రాననుకున్నా రాననుకున్నా ఇంకో మూడు రోజులు కూడా నూకేటట్టే ఉన్నారు అని అనిపించింది కానీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇందాక మాట అన్నారు ఎందుకంటే ఈ ఫేక్ వీడియోల ద్వారా ఇటు మోడీ గారి మీద కావచ్చు అమిత్ షా గారి మీద కావచ్చు వీళ్ళు కొన్ని సృష్టించారు సో అందుకని వాళ్ళకి కోర్టు సమానులు వచ్చాయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వచ్చారు సీఎం రేవంత్ అన్నారు అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు అంటే మీరు చేస్తేనేమో తప్పు ఒప్పు మేము చేస్తే తప్ప అన్నట్టుగా మీరు అనుకుంటున్నా తప్పు ఒప్పు కోర్టు చెప్పాలి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళలాగా మేము హైకోర్టుకి వెళ్ళినామా హైకోర్టుకి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిటిషన్ పెట్టారు మా వాళ్ళని అరెస్ట్ చేయకండి అని మేము చేయండి కేటీఆర్ గారు నన్ను కూడా వేయండి జైల్లో అని అంటున్నారు మాకు వాళ్ళకు వ్యత్యాసం ఉన్నది కదా వాళ్ళు తప్పించుకుంటున్నారు పొద్దున పోయి ప్రొటెక్షన్ కేంద్ర పోలీసులు రాగానే రాష్ట్ర పోలీసులు పోయి పట్టుకొని వస్తారు ప్రొటెక్షన్ ఇస్తారు మళ్ళీ సాయంత్రం విడిచేస్తారు మమ్మల్ని అట్లా విడిచిర్రా మరి చట్టం అందరికి ఒకలాగా ఉండాలి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒకలాగా ప్రభుత్వంలో లేని వాళ్ళకి ఇంకోలాగా గిట్ల కేసీఆర్ గారు ప్రభుత్వం చేయలేదు వాస్తవానికి చేయలేదు చెప్పండి ఎవరు ఎవరి మీద ఇట్లా మొబైల్ ఫోన్లు తీసుకోను ఇవన్నీ కూడా చేయలేదు కదా లేని సెక్షన్స్ని కూడా మీరు పెట్టి తెలంగాణ ఉద్యమ కేసులను పెట్టి మీరు హ్యాబిచువల్ అఫిండర్ అంటే ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రేపు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు అందరు మా వాళ్ళు అంటున్నారు రేపు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు కావచ్చు ఈ కేసులన్నీ మీరు పోయి కోర్టుకు అయిపోయిన కేసులను ముంగట పెడితే ఇదెక్కడ పరిస్థితి సో రేవంత్ రెడ్డి గారు బూటకం వారు చెప్పే ప్రజాస్వామ్యం అనేది లేదు ఈ ఒక్క కేసుతోని తేట తెల్లమైంది ఇక రానున్న రోజుల్లో ఇదే పోరాటం కొనసాగిస్తాం విశాం గారు మామూలు కాలంలో జైలుకి వెళ్ళడం వేరు ఒక నిందితుడిగా వెళ్ళడం వేరు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎలా ఆ జీవితం ఈ ఇప్పుడు అందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది ఫోర్జరీ చేయలే 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 అని చెప్పుకోవాల్సి వస్తుంది అదేదో కోటే జల్దీ తేల్చేస్తే దాని మీద ఏం చేస్తారా ఫోరెన్సిక్ పెడతారా ఏ ల్యాబొరేటరీకి పంపిస్తారో పంపించండి ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పిలుస్తారో కానీ ఒక్కటి నా ప్రొఫెసర్లకు దండం పెడుతున్నా నేను చదువుకున్న యూనివర్సిటీ కదా నా ప్రొఫెసర్లు అందరూ మాట్లాడాలి మీ విద్యార్థి మీ విద్యార్థి జైలుకు పోయిండు ముఖ్యమంత్రి ఒత్తిడి కావచ్చు కానీ మీరు మాట్లాడకపోతే ఈరోజు నిజం అక్కడనే నేను ఉస్మానియా యూనివర్సిటీకి పేరు అని అనుకునే విద్యార్థిని నేను తెలంగాణ ఉద్యమంలో జాతీయ ఛానళ్లలో మాట్లాడిన ఈ క్రిషాంకు ఇవాళ సడన్గా చెడ్డ పేరు తీసుకొని వచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీ అని రేవంత్ రెడ్డి వాళ్ళు ఆ లెటర్ రిలీజ్ చేస్తాను ఇప్పుడే కాంగ్రెస్ పేరు మరి ఇక అట్లా చెప్తే ఇవాళ నా పేరు అది కూడా నా కాలేజ్ నా ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఉస్మానియా యూనివర్సిటీ కోసం అయితే దాన్ని రిప్రజెంట్ చేసినాను నేను జాతీయ స్థాయిలో బీబీసీ లాంటి ఛానళ్లలో కూడా రిప్రజెంట్ చేసినాను ఇవాళ నాకు ఆ మరకబడితే నేను క్లీన్ చేసుకోవాలి కదా విద్యార్థులు మాట్లాడుతున్నారు ప్రొఫెసర్లు కూడా దయచేసి గలమెత్తాలి భయపడకండి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి ముఖ్యమంత్రులు వస్తూ పోతూ ఉంటారు కానీ విద్యార్థులు అధ్యాపకుల మత మధ్యలో ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది శాశ్వతం సో గతంలో రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కూతురు వెళ్ళి అంశంలో తలుపులు పగలగొట్టి మరి అరెస్ట్ చేశారు అలాంటి చర్యలు ఏమన్నా ఉందని ఆయన ఆయనైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ నల్ల సంచి మీడియా మొత్తం చూపెట్టింది దానికోసమైతే అరెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆఫీస్ నుంచి వచ్చిన దాన్నే మేము పెట్టినాం సెక్షన్స్ ఏం చెప్తున్నాయి మీరు ఫార్టీ వన్ సిఆర్పిసి నాకు ఇవ్వాలి అచ్చా సిఐ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ ఎత్తలేదా నేను ఎత్తినాను ఒకటేసారి ఫోన్ చేశారు ఆ ఒక్కసారికే ఫోన్ ఎత్తినాను ఏమని చెప్పినాను నేను వస్తాను సార్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తీసుకుంటా అని చెప్పినాను కేసీఆర్ గారు బస్ యాత్రలో ఉన్నాను బయలుదేరినాను మధ్యదారులో మీరు అరెస్ట్ చేసిర్రు మధ్యదారిలో అరెస్ట్ చేశారు రూల్ నెంబర్ వన్ వైలేట్ చేశారు ఆ తర్వాత కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు మా పార్టీకి సమాచారం ఇవ్వలేదు తీసుకొని వెళ్ళిరు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి చాలామందికి తెలియదు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఎప్పుడైతే నాకు ఫిట్నెస్ టెస్ట్ చేసిర్రో అక్కడున్న వైద్యులు నాకు మెడికల్ సర్టిఫికేటు ఇవ్వడానికి నిరాకరించిండ్రు ఎందుకంటే ఆ క్షణంలో నాకు హైబీపీ ఉండే పరీక్షలు చేసినప్పుడు హైబీపీ ఉండే ఆ తర్వాత వైద్యులు గోళీలు కూడా ఇచ్చారు మందులు కూడా ఇచ్చారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు మందులు కూడా ఇచ్చారు అడగండి పోలీసుని నాకు ఇచ్చిర్రు ఆ మందులను ఇవ్వలేదు ఇంత ఎందుకు ఇంత కక్ష ఎందుకు తర్వాత మీరు తీసుకుపోయారు ఎప్పుడు ఏ టైం కండి జైలుకి రెండు గంటలకు రాత్రి రెండు గంటలకు తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత మళ్ళా కస్టడీ కస్టడీ పదకొండు నుంచి పదకొండు వరకు ఇరవై నాలుగు గంటలు కానీ ఏ టైం వరకు ఉన్నాను నేను కోర్టులో దాదాపు ఆరు ఏడు కానీ అయినా నేను పోలీసు వాళ్ళని ఏమనను జడ్జిలను ఏమనను కోర్టును ఏమనను మా టార్గెట్ ఎందుకంటే దీని వెనుక మొత్తం కూడా ఉన్నది కేవలం 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 కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా టార్గెట్ ఆయన సో పది రోజులు జైల్లో పెట్టారు ఇంకొక నాలుగు రోజులు కూడా పెట్టేటోళ్ళు లక్ ఏదో లక్కిగా కాదు లక్ కాదు ప్రెషర్ మా అడ్వకేట్స్ మా పార్టీ మా మీడియా జర్నలిస్టులు ఆ అందరు అరే అన్న జనరలీ ఒక ఒక లీడర్ పెద్ద పెద్ద లీడర్లదే ఫస్ట్ పేజ్ న్యూస్ ఒక రోజే వస్తుంది నేనే క్రెడిట్ ఇస్తున్నాను నాది కాదు ఇది వాస్తవానికి ఐఎమ్ కామన్ కార్యకర్తను నేను మొదటి రోజు రెండో రోజు మూడో రోజు పదో రోజు వరకు మీరు అందరికి ఇన్ని కథనాలు రాస్తే ఇన్ని న్యూస్లు చేస్తే ప్రెషర్ అనేది ఉంటుంది కదా సో ఇది లక్ కాదు ఖచ్చితంగా ఎఫర్ట్ సొసైటీస్ ఎఫర్ట్తో బయటకు వచ్చిన నేను ఆల్రెడీ సగం విన్నర్ని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెషర్ లో ఉన్నారు ఇక ప్రూవ్ అవ్వడం ఒకటే తక్కువ లీగల్ పోరాటం చేస్తాం కోర్టులోనే తేల్చుకుంటాం ఏ కోర్టు అయితే నన్ను జైలుకు పంపించిందో అదే కోర్టు క్రిషాంక్ గారు కేటీఆర్ గారు కాదు ఇది చేసింది ఇది పోస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు వారే చేసింది ఫోర్ జరిగా అని తేలే వరకు పోరాటం చేస్తాం